కల నిజమైంది. అనగానగా వీరవరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు రంగరాజు, రామరాజు అని ఇద్దరు కుమారులు. ఒకనాడు రాజు కొడుకులిద్దరినీ పిలిచి, అబ్బాయిలు, రాత్రి నేనొక కలగన్నాను. కలలో ఒక చిత్రమైన చెట్టు కనపడింది. దానికి రాగి వేళ్ళు, వెండి మొదలు, బంగారపు కొమ్మలు, పచ్చటి ఆకులు, ముత్యాల వంటి మొగ్గలు, పగడాల వంటి పళ్ళు ఉన్నాయి. ఆ చెట్టుని ఒక బంగారు ఉయ్యల ఉంది. ఆ ఉయ్యాలలో ఆడే చిలుక ఆడుతున్నది, పాడే చిలుక పాడుతున్నది. అక్కడే చెట్టు కింద ఒక బంగారు లేడీ పచ్చిక మేస్తోంది. దానిని నేను మాణిక్యరాయితో కొట్టానట. అంతటితో లేడి మాయమైంది, చెట్టు మాయమైంది. ఇది నాకు వచ్చిన కళ. మీరిద్దరూ వెళ్ళి ఎన్ని శ్రమలైనా పడి నేను కళలో చూసిన మాణిక్యరాయిని పట్టుకురావాలి అని ఆయన చెప్పాడు. తండ్రి కోరిక నెరవేర్చడానికి కొడుకులిద్దరూ మరునాడు బయలుదేరారు. చాలా దూరం నడిచి వాళ్ళు అలసిపోయారు. బడలిక చేత ఒక చెట్టు కింద పడుకునేసరికి రంగరాజుకి వెంటనే నిద్ర పట్టేసింది. చిన్నవాడికి పని అంటే పట్టుదల. అందుచేత అతనికి కునుకే పట్టింది కాదు. తెల్లవారిన రంగరాజుకి మెలకువ రాలేదు. నిద్ర పాడు చేయటం ఇష్టం లేక అన్నని లేపకుండానే రామరాజు ఒక్కడూ లేచి ప్రయాణం సాగించాడు. వెళ్ళగా వెళ్ళగా రామరాజుకి ఒక పర్ణశాల కనిపించింది. అందులో ఒక ముసలమ్మ కూర్చుని ఉంది. అతను తను వచ్చిన పని చెప్పి అది నెరవేరే ఉపాయం చెప్పమని ఆమెను అడిగాడు. కుమార, ఈ అడవి దాటగానే ఒక పెద్ద వృక్షము, దాని కింద ఒక పుట్ట, ఆ పుట్టలో ఒక నాగుపాము ఉన్నాయి. పాము పడగ మీదనే మాణిక్యరాయి దగదగా మెరుస్తూ ఉంటుంది. అయితే అది మనకు ఎలా దొరుకుతుంది అని అడుగుతావేమో. ఇది నా పుట్ట అని ఆనవాలు తెలియటానికని నాగుపాము తన పడగ మీది మాణిక్యరాయిని పుట్ట దగ్గర గుర్తుగా పెట్టి ఆహారం కోసం రాత్రి బయటికి పోతుంది. ఆ సమయం కనిపెట్టి ఒక తట్టతో రాయిని మూసివేయాలి. నాగుపాము తిరిగి వచ్చి ఇదేమిటా అని కోపం కొద్దీ ఆ తట్టను కాట్లు వేసి చివరకు ప్రాణాలు విడుస్తుంది. అప్పుడు ఆ రాయి పట్టుకురా అని చెప్పింది. ఆమె అసలు ముసలమ్మ కాదు, దుర్గాదేవి. అతని మీద దయ కలిగి ఆమె మర్మం చెప్పింది. రామరాజు సరిగా ఆ ప్రకారమే చేసి మాణిక్యరాయి పట్టుకువచ్చి ఆమె చేతికి ఇచ్చాడు. చిన్నవాని తెలివితేటలకు, పనిలో పట్టుదలకు దేవి సంతోషించి, నాయనా రాకుమారా, ఈ రాయి మళ్ళీ తెచ్చిన చోటనే పెట్టివెయ్యి. తండ్రి పాము వచ్చి ఆ రాయిని పట్టుకుపోతుంది. దాని వెంబడే వెళ్ళావంటే మీ తండ్రి కళ్ళలో కనపడిన చెట్టు చూడగలవు అని ఆమె దీవించి పంపింది. దేవి చెప్పినట్టుగానే రామరాజు తండ్రి పామును వెంబడించి ఒక సొరంగం ప్రవేశించాడు. కొంత దూరం వెళ్లేసరికి ఆరు రకాల ఉయ్యాలల్లో హాయిగా ఊగుతున్న ఆరుగురు నాగకన్యలు కనబడ్డారు. వాళ్ళు ఆరుగురు అతన్ని చూసి చిరునవ్వుతో, ఓ ఈ రాజకుమారుడా, నువ్వు వచ్చిన పని మాకు తెలుసులే. మేము నాగకన్యలం. మమ్మల్ని రాగి, వెండి, బంగారు, పచ్చ, ముత్యం, పగడం అని పిలుస్తారు. మరి మమ్మల్ని పెళ్ళాడతావా అని అడిగారు. నేను వచ్చిన కార్యం నెరవేరితే కానీ నా మనసు మరొక పని మీదకు పోదు. పెళ్లి మాట తర్వాత చూసుకుందాం అన్నాడు రామరాజు. అయితే విను మరి, మీ తండ్రికి కలలో కనపడిన చెట్టు భాగాలమేమేము. మా ఆరుగురిని వరసను నిలబెట్టి ఒక్క వేటికి తెగవేసినావంటే మాకు ఆ చిత్రమైన చెట్టు రూపం వస్తుంది. తెగవేసేటప్పుడు చిందిన నెత్తురు చెట్టు మొదలకి రాసి తడివితే మళ్ళీ మేము ఎప్పటిలాగా కన్యలమైపోతాం అని వాళ్ళు చెప్పారు. రామరాజు సంతోషించి, మీరిక్కడనే ఉండండి, మళ్ళీ వచ్చి మా రాజ్యానికి తీసుకుపోతాను అని వాళ్లకు మాట ఇచ్చాడు. సరాసరి దేవి వద్దకు వచ్చి అప్పటి వరకు జరిగిన సంగతులన్నీ చెప్పాడు. అప్పుడు దేవి, నాయనా, ఇంతవరకు పనులు బాగానే చక్కపెట్టుకు వచ్చావు. ఇంకా కలలో మీ తండ్రి కొట్టిన బంగారు లేడిని గురించి చెబుతా విను. అది నిజమైన లేడి కాదు. ఈ అడవిలో తిరిగే ఒక మాయ రాక్షసి. కనపడిన మనిషినల్లా అది గుహలోకి తరుముకుపోతుంది. మోహిని రూపంతో వచ్చి పగడపందెం వేయమని పురికొల్పుతుంది. పందెంలో మోసం వల్ల తనకే గెలుపు వచ్చేటట్టు చేసుకుని ఓడిపోయిన వాళ్ళని చెరలో పెడుతుంది. అది ఎలా మోసం చేస్తుందంటే దాని దగ్గర ఒక పిల్లి ఉంది. పిల్లి తల మీద ఒక దీపం పెట్టి దీపం తాలూకు కీనీడలోకి పాచికలు వేస్తూ ఉంటుంది. ఆ చీకటిలో పిల్లి
పాచికలను రాక్షసికి కావలసినట్టు మారుస్తూ ఉంటుంది. అయితే దీనికి ఒక ఉపాయం చెబుతా విను. నీ వెంట ఒక ఎలుకను కూడా తీసుకువెళ్ళి పందెం సమయంలో దాని ముందు వదిలిపెట్టు. ఎలుకను చూడగానే పిల్లి దాని వెంట పడుతుంది. ఇంకేముంది, దాని ఆట కడుతుంది. మోహిని నీకు లొంగిపోయాను అంటుంది. దేవి చెప్పిన ప్రకారమే నడుచుకుని రామరాజు పందెంలో మోహిన్ని ఓడించాడు. అంతేకాదు, పందెంలో ఓడిపోయి చెరసాలలో ఉన్న తన అన్న రంగరాజును కూడా విడిపించాడు. మళ్ళీ వచ్చి దేవితో అప్పటి వరకు జరిగిందంతా చెప్పాడు. అప్పుడు దేవి తన నిజరూపం దాల్చి, కుమారా, నేను చెప్పినట్టుగా చేసినందుకుగాను చిత్రమైన చెట్టు, బంగారు లేడి, మాణిక్యరాయి కనపరిచాను. ఇంకా ఆడే చిలుక, పాడే చిలుక కావాలి కదా నీకు. వాటిని నేను చూపించలేను. ఇక్కడికి ఆమెడ దూరంలో ఉన్న మా అక్కయ్య చూపించగలదు అని చెప్పి ఆమె పేర ఒక ఉత్తరం ఇచ్చి అంతర్ధానమైంది. రామరాజు ఆ ఉత్తరం పట్టుకుని పెద్ద దుర్గాదేవి వద్దకు వెళ్ళాడు. ఆమె కూడా చెల్లెల్లాగానే ఒక ముసలిదాని రూపంలో రామరాజుకు కనపడింది. నాయన, సప్త సముద్రాలకు అవతల ఒక కొలను ఉంది. రోజు ఒక దేవకన్య అక్కడికి స్నానానికి వస్తుంది. స్నానం కాగానే కొలంలో ఉండే తామరాకు మీద చీర పరుచుకుని ఆమె నిద్రపోతుంది. తామర తోడుతో సహా ఆమెను జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి దేవి అతన్ని ఒక చిలుకగా మార్చి పంపింది. చిలుక రూపంతో ఉన్న రామరాజు 7 సముద్రాలు దాటి వెళ్ళి కొలను చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద పొంచి ఉండి దేవకన్యకు నిద్ర పట్టగానే తామరతోడును జాగ్రత్తగా తుంపి దేవకన్యతో సహా వచ్చి దేవికి ఒప్పగించాడు. ముసలిదాని రూపంతో ఉన్న ఆమె దుర్గాదేవి అనే రహస్యం దేవకన్యకు తెలుసు. అమ్మా, చీర లేనిదే నేను దేవలోకంలోకి ఎలా పోగలను, నా చీర నాకు ఇప్పించు అని దుర్గాదేవిని ప్రార్థించింది. దేవి అప్పుడు నిజరూపం దాల్చి, సరే, నీ కోరిక నెరవేరుస్తాను, నేను చెప్పిన పురుషుణ్ణి పెళ్లాడతావా అని అడిగింది. అందుకు దేవకన్య, నా మేలు కోరే తల్లివి, ఎప్పుడైనా నీ మాటకు అడ్డు చెప్పగలనా అని తన అంగీకారం తెలిపింది. వెంటనే దేవి ఆమె చీర ఆమెకి ఇచ్చివేసి చిలుక రూపంలో ఉన్న రామరాజును మామూలుగా మార్చివేసింది. ఇద్దరును దీవించి వివాహం చేసి, నాయనా రాజకుమార, నీ తండ్రి కలగన్నటువంటి ఆడే చిలుక, పాడే చిలుక ఎక్కడో ఉన్నాయనుకుంటున్నావు కాబోలు, మీ ఇద్దరే ఆ చిలుకలు రెండున్ను, సుఖంగా ఉండండి అని వాళ్ల చేతులు కలిపి దేవి మాయమైంది. భార్య అయిన దేవకన్యను, 6 నాగకన్యలను, మోహిని రూపంతో ఉన్న మాయలేడిని తీసుకుని రామరాజు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. మరునాడు వీరవర మహారాజు దర్బారు చేశాడు. దేశదేశాల నుంచి రాజులు మహారాజులు వచ్చారు. నిండు సభలో చిన్నవాడు తను సంపాదించుకు వచ్చిన మాణిక్యరాయిని తండ్రి చేతుల్లో ఉంచాడు. నాయనగారు, నన్ను, ఈ 6 కన్యలను ఒక్క వేటికి నరికివేస్తే మీరు కలలో చూసిన చెట్టు కనపడుతుంది. ఖడ్గానికి అంటిన నెత్తురుతో చెట్టు మొదలు తడివితే మాకు మళ్ళీ మామూలు స్వరూపాలు వచ్చేస్తాయి అని చెప్పాడు. రామరాజు చెప్పినట్టుగానే వీరవరుడు చిన్ని కొడుకును, నాగకన్యలను ఒక్క వేటికి నరికివేశాడు. తన కల్లో కనిపించినట్టే సరిగా రాగి వేళ్ళు, వెండి మొదలు, బంగారపు కొమ్మలు, పచ్చల ఆకులు, ముత్యాల వంటి మొగ్గలు, పగడాల వంటి పళ్ళు కలిగిన ఆ చిత్రమైన చెట్టు కనపడింది. ఆ చెట్టుని ఒక బంగారు ఉయ్యాల వేలాడుతున్నది. అందులో ఆడే చిలక ఆడుతూ, పాడే చిలక పాడుతూ ఉన్నాయి. అక్కడే చెట్టు కింద బంగారు లేడి పచ్చిక మేస్తున్నది. మేస్తున్న లేడిని వీరమహారాజు గురి చూసి తన వద్ద ఉన్న మాణిక్యరాయితో కొట్టాడు. మోహిని మాయమైంది. వెంటనే ఖడ్గానికి పట్టి ఉన్న నెత్తురుతో చెట్టు మొదలు తడివేసరికి కనుపండువుగా చిన్న కుమారుడు, 6 నాగకన్యలు మామూలు రూపంలో కనబడ్డారు. వీరవర మహారాజుకి ఇటువంటి వింతకల రావటం, పైగా కలలో జరిగినవన్నీ నిజం కావటం చూసి దేశదేశాల నుంచి వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపడ్డారు. చిన్న కుమారుడు చేసిన ఘనకార్యాలకు మెచ్చి వీరవరుడు తన రాజ్యం అతనికే పట్టం కట్టాడు. అతనికి 6 నాగకన్యలను ఇచ్చి అతి వైభవంగా పెళ్లి చేసి తాను చీకు చింత లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. కథ కంచికి, మనం ఇంటికి.